ఈ రోజు మనం చేయబోయే రెసిపీ సొరకాయతో అప్పాలు చేయబోతున్నామండి. ఇది స్వీట్ కాదండి, హాట్ ఐటెం. దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయ అండి, హాఫ్ సొరకాయ తీసుకున్నా నేను. పొడి బియ్యం పిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్, చిన్నవైతే రెండు తీసుకోండి, అల్లం ముక్క, కొంచెం సాల్ట్, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఈ సొరకాయని పైన తొక్క తీసేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం తురుముకుందాము. దీంట్లో పెద్ద హోల్స్ ఉన్నది పెట్టి తురుముకుందాము. అలాగే మిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుందాం. అల్లం ముక్క వీటన్నిటిని వేసుకుందాం. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకొని ఇది పొడి బియ్యం పిండి అండి. దీన్ని నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడ్ని వేసుకుంటున్నాను. కరివేపాకు, అలాగే కొత్తిమీర. కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాము. ముందుగా తురుము పెట్టుకున్నా సొరకాయ తురుముని వేసుకుందాం. అలాగే మిక్సీ వేసుకున్నా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుందాం.
ఇంకా మనం దీంట్లో కారం ఏమీ యాడ్ చేయము, అందుకని పచ్చిమిర్చినే ఎక్కువ తీసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి, అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పోయకండి, ఇది మొత్తం కలిపిన తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోండి, ఎందుకంటే సొరకాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. దీన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఉండలుగా చేసుకుందాం. అన్నిటినీ ఇలా ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని రొట్టెలాగా ఒత్తుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఒక ముద్దను తీసుకొని మనం రొట్టెలాగా ఒత్తుకుందాం. చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా వస్తుంది. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి దీన్ని. స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది అల్యూమినియం పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇది ఒకవైపు కాలింది, దీన్ని మరోవైపుకి చిన్నగా తిప్పుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఆయిల్ని మధ్య మధ్యలో ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా కాలింది, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా కాలితే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ రోటీలు రెడీ అయిపోయాయి. సొరకాయ తురుము అనేది పైన బాగా కనిపిస్తుంది. పైన కొంచెం క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా బాగున్నాయండి. ఇవి 2 డేస్ వరకు నిల్వ ఉంటాయి.